అవుట్ ఆఫ్ బాక్ క్వశ్చన్ అండి ఒకటి మీరు గీతా ఆర్ట్స్ లో చాలా యాక్టివ్గా ఉంటారు కాబట్టి అడుగుతున్నాను సో అల్లు అర్జున్ గారు బిఎడ్ ట్రిమ్ చేసుకొని యూరే వెళ్ళిపోయాడు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో బిగ్ అసలు అసలు సందర్భంగా ఇక్కడ అసలు మనం మాట్లాడకూడదు ఈ టాపిక్ అంటే మనం డివేట్ అయిపోతున్నాము నాకు పేక మెడల్ గురించి మీరు వంద క్వశ్చన్లు అడగండి నేను రెడీగా ఉన్నాను అంటే అసలు ఆ టాపిక్ మనం వెళ్ళొద్దు మనకొద్దు సుకుమార్కి అసలు నాకు సంబంధం లేదండి నేను మీ క్వశ్చన్ కూడా వినట్లేదు ఓకే ఇప్పుడు పెద్ద సినిమాలోకి ఏదైతే మనం టికెట్ రేట్ ఎక్కువ కావాలని అడుగుతున్నామో అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి ఎందుకంటే నేను కూడా పెద్ద సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేసిన తనే అంటే కారము ఇప్పుడు రేపు దేవరాజ్ చేస్తున్నాను అన్ని పెద్ద సినిమాలు నేను కూడా చేశాను సో ఆ సినిమాకి వాళ్ళు పెట్టిన బడ్జెట్కి వాళ్ళకున్న బజ్కి వాళ్ళకున్న హీరోకున్న స్టార్టమ్కి ఆ ఖర్చు తీసుకోవడానికి కోసం టికెట్ రేట్ పెంచుకొని అడుగుతున్నాం అండి అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ దాంట్లో అసలు డౌట్ లేదండి అట్ ద సేమ్ టైం చిన్న సినిమాలకి వీళ్ళు స్పెండ్ చేసిన అమౌంట్కి వీళ్ళకి కొత్త వాళ్ళతో చేసిన ఎక్స్పెరిమెంట్కి వీళ్ళకి ఈ ప్రైజింగ్ కరెక్ట్ అండి సో ఒక ఇప్పుడు మనం భారతదేశంలో తీసుకున్న మన తెలుగు రాష్ట్రాల్లో తీసుకున్న ఇన్కమ్ గ్రూప్స్ సంవత్సరానికి కోటి రూపాయలు పైన వాళ్ళు ఉన్నారు సంవత్సరానికి లక్ష రూపాయలే ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు సో అన్ని అన్ని క్లాస్ పీపుల్ ఉన్నట్టుగా సినిమాలు కూడా అన్ని క్లాస్లు ఉంటాయండి ఒకళ్ళు ఒకళ్ళు కొంతమంది రెండు కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తారు మూడు కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తారు కొంతమంది రెండు వందల కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తారు సో సినిమాని బట్టి ఆ ప్రైజింగ్ ఉంటుందండి సో ఇదే విషయము మేము యాక్చువల్లీ నేను ఇందాక చెప్పినట్టు కళ్యాణ్ గారు టీం దగ్గరకు కూడా వెళ్ళిందండి ఈ డిస్కషను సో వాళ్ళు ఆబ్వియస్లీ సపోర్ట్ చేస్తున్నారు మొన్న కూడా మన ప్రొడ్యూసర్స్ అందరూ కళ్యాణ్ గారితో మీటింగ్ జరిగినప్పుడు కూడా కళ్యాణ్ గారు గారు వెరీ వెరీ పాజిటివ్గా ఉన్నారు అలానే ఇక్కడ తెలంగాణలో కూడా తెలంగాణలో అయితే ముందు నుంచే ఉంది ఓన్లీ ఆంధ్రాలో పాత గవర్నమెంట్ ప్రైజింగ్ జీవో వేరే ఉండింది బట్ తెలంగాణలో ముందు నుంచే ఉంది సో అక్కడ ఇష్యూ సాల్వ్ చేస్తున్నారు గవర్నమెంట్ కూడా రెడీగానే ఉంది అండ్ రిప్రజెంటేషన్ కూడా యాక్చువల్లీ పొద్దునే మాట్లాడడం జరిగింది సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ గారిని కలవడానికి అపాయింట్మెంట్ తీసుకున్నాము ప్రొడ్యూసర్సు అంటే చిన్న సినిమాలు రెగ్యులర్గా తీసే ప్రొడ్యూసర్సు చిన్న సినిమాలు రెగ్యులర్గా డిస్ట్రిబ్యూట్ చేసే డిస్ట్రిబ్యూటర్సుతో కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నామండి సో దట్ ఒక ఎంకరేజ్మెంట్ సి ఇప్పుడు ఇందులో ఇష్యూ ఏం లేదు గవర్నమెంట్ దృష్టికి కూడా మేము తీసుకెళ్తే టూ వేస్లో పాజిటివ్గా ఉంటుంది అందరికీ అది అర్థం అవుద్ది ఓకే వీళ్ళు అఫోర్డబుల్ ప్రైజెస్లో ఇద్దాం అనేది